चाल मटते अंबेडकर् जीवित चरत्र महंटे को महात्मा पूले सावित्री पूले इलांट जयंत जरूकोनी वाटी तेसकना का इकड़ मन गौतम बुद्धन गुरी मन चाल मंद विषया रेडूचा प्रयत्न चाहे असल गौतम बुद्धुड़ पुटन प्रदेश भारत देश भारत देश को बुद्धुन कंटे मुझे उन्नवे पेर जंबुदीपम जंबुदीप अनेक चिनाचिना राजू आ అప్పుడు కొన్నిటి చక్రవర్తులు కొన్నిటి సామంతరాజులు పరిపాలిస్తున్నటువంటి సమయం లోపల మరి ఆ అటువంటి ఒక నగరంలో కపిలవస్తు అంటేటువంటి ఒక నగరం ఆ నగరాన్ని పరిపాలిస్తున్నటువంటి మరి శాక్య వంశానికి చెందినటువంటి శుద్ధోదనుడు అతని భార్య మాయాదేవి వీరు సంతానమే మరి సిద్ధార్థుడు సిద్ధార్థుడు జననం అన్ని కూడా ఆయనకు వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడు జరిగినాయి పుట్టడము ఇంట్లోకి ఆయన సర్వసంగ పరిత్యాగ కావడం అట్లనే జ్ఞానోదయం కావడం నిర్యాణం చెందడం ఇవన్నీ కూడా భాష ఏ ఒక్కరి కూడా ఉండై ఇటువంటి జనన మరణం ఉన్నటువంటి ఒక కవి ఉన్నాడు అలిశెట్టి ప్రభాకర్ అని ఒక సామాజిక కవి అయితే శాక్యముని అని కూడా గౌతమని పిలుస్తారు గౌతమ బుద్ధుడని పిలుస్తారు చాలా చాలా పేర్లతోని గౌతమ బుద్ధుని పిలుస్తారు నేను వీడియోలో చాలా మట్టుకు పోస్ట్ లో పెట్టా మళ్ళీ రిపీట్ అయితే చెప్తే యూట్యూబ్ లో ఈ రోజు దాన్ని చేసి పెట్టాను అయితే కొద్దిగా చెప్తాను వాటి గురించి మరి ఇటువంటి సందర్భం లోపల మాయాదేవి గర్భవతి అయినప్పుడు ఆమె పుట్టిన ఆచారం ప్రకారంగా తల్లిదండ్రుల వద్ద ఆమె డెలివరీకి వెళ్ళవలసిన పరిస్థితి ఉంటది అప్పుడు శుద్ధోదనుడు తన దేవదర్శిత పట్టణానికి పంపుతుంటానన్నమాట దారి అంతా కూడా పూలతోని అలంకరించి వాళ్ళ వెంట చాలా మంది మార్బలం అంతా కూడా పోతుంటే మార్గ మధ్యంలో లుంబినివనం అంటటువంటి ప్రాంతంలో మాయాదేవి గారికి మరి పురిటి నొప్పులు వచ్చి అక్కడ ఆమె డెలివరీ కావడము ఒక పండంటి వెన్నెల రోజు అది కూడా వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడు మరి మాయాదేవి ఒక పండంటి మగబిడ్డను కన్నది ఆ మగబిడ్డనే సిద్ధార్థుడు ఈ సిద్ధార్థుడు అంటే అనుకున్నది సాధించినటువంటి వాడిని సిద్ధార్థుడు అంటారు అనుకున్నది సాధించాడు తర్వాత ఈ సిద్ధార్థుని అక్కడి నుంచి ఇంటికి తీసుకెళ్లిన తర్వాత అక్కడ ఆయన గురించి జాతకాలు చూపిస్తే ఆ జాతకాల లోపల అసితుడు అంటటువంటి ఒక మహాముని ఆయనను చూసి ఏడుస్తూ ఉంటాడు బాగా ఎందుకు ఏడుస్తున్నాడో అర్థం కాని పరిస్థితి ఎందుకు ఏడుస్తున్నావు అసిత మహాముని అని అంటే శుద్ధోదనుడు అడిగితేప్పుడు శుద్ధోదనుడికి అసితుడు ఏమని చెప్తాడంటే ఈయన చాలా గొప్పవాడై మహా ప్రబోధకుడై ప్రపంచ శాంతి కోసం పనిచేస్తాడు అప్పటి వరకు నేను బతికుండా ఈయన యొక్క సంస్కరణలు ఆయన రాజ్యాన్ని నేను చూడలేకపోతాను అందుకే నేను దుఃఖిస్తున్నానని అసితుడు చెప్తాడు ఆ తర్వాత 5 రోజులకు తీసుకెళ్లి నామకరణం చేస్తారు నామకరణం చేసినప్పుడు కూడా కౌండిన్యుడు మీరు పేరు వినే ఉంటారు ఇక్కడ కొండపూర్ దగ్గర కౌండిన్యుడు అనే అది కొండపురం కాదు కౌండిన్య నగరం ఒకప్పుడు అక్కడ బుద్ధుని యొక్క అవశేషాలు ఉన్నాయి మన దగ్గర ఉన్నటువంటి కొండపూర్లో ఆ యొక్క కౌండిన్యుడి పేరుతోనే ఈ కొండపూరు అక్కడ వెలిసింది మన ప్రాంతంలో కూడా బుద్ధుని అవశేషాలు చాలా ఉన్నాయి అయితే దాని జోలికి నేను వెళ్ళకుండా కొద్దిగా చరిత్రనే బాల్యం గురించి కొంత వరకు నేను చెప్తాను అప్పుడు ఆ కౌండిన్యుడు కూడా చూసి చాలా బాధపడతాడు ఈయన చాలా గొప్పవాడవుతాడు ఈయన ఇల్లు పిల్లలు భార్య బంధాలు రాజ్యాన్ని అన్నిటినీ ఇడిసి కూడా లోక కళ్యాణం కోసం ఈయన మరి సర్వసంగ పరిత్యాగం అయితాడంటటువంటి దాన్ని చెప్పినటువంటి కౌండిన్యుడి మాట అది నిజమైంది ఆ తర్వాత పెరిగి పెద్దవాడైతున్న క్రమం లోపల ఇతను సిద్ధార్థుడు అంటే గౌతముడు ఆటపాటలు ఆడుకుంటున్న సమయం లోపల ఆయన ఎట్లయితే బయటికి సర్వసంగ పరిత్యాగం అవుతాడు కాబట్టి కొడుకును ఎక్కడ కూడా బయటికి ఇవ్వనీయకుండా ఇంట్లోనే అన్ని కూడా చదువులు విలువిద్యలు అన్ని కూడా తన రాజభవనం లోపలి నేర్పించడానికి ఆయన అక్కడ తీర్మానం చేస్తాడు అదే విధంగా చేస్తాడు ఆ అన్నిట్లో విలువిద్యలో ఈయన అగ్రగణ్యుడు అవుతాడు ఈ విలువిద్యల లోపల మొట్టమొదట విలువిద్యలో ఉన్నటువంటి నందుడు ఆ రోజు దేశంలోనే నంబర్ వన్ విలువిద్యలో నంబర్ వన్ స్థానంలో ఉన్నటువంటి వాడు అర్జునుడు గారు తర్వాత అర్జున్ సంగతి విలువిద్యలో నంబర్ వన్ ఉంటాడు కానీ అప్పుడు
అతను మించినటువంటి ఒక బలాఢ్యుడు వీరుడు పరాక్రమవంతుడు 8 సంవత్సరాల వయసులోపలే విలువిద్యలో భారతదేశంలో ఆరితేరినటువంటి ఒక మహావీరుడిగా గౌతమ బుద్ధుడు తయారవుతాడు. ఆ తర్వాత అనిరుధుడు అనే ఇంకొక ఉంటాడు. అతని గుర్రపు సవారి లోపల భారతదేశం లోపల చాలా ఆరితేరినటువంటి వాడు. ఈ అనిరుధుని కూడా ఒక నల్ల గుర్రం ఉంటాడు. ఆ గుర్రం పేరు కంటకం. ఆ గుర్రం ఎవరిని కూడా స్వారీ చేయలేదు. కానీ గౌతమ బుద్ధుడు ఆ గుర్రం దగ్గరికి పోయి ప్రేమతో దాన్ని ఇచ్చేసి దాన్ని ఎలాంటి లగమంటం చూడు మనం కొరడా లేకుండా లగం లేకుండానే కాలి కూసుంటే ప్రేమతోని గుర్రం సవారి చేసి ఆ చిన్న వయసు లోపలే ప్రాణులను ప్రేమించినటువంటి ఒక అలవాటు మన గౌతమ బుద్ధుడికి వచ్చిందన్నమాట. ఈ విధంగా జరుగుతున్నటువంటి సందర్భంలో దేవదత్తుగని పేరు వింటాం మనం. మనం చదువుకున్నప్పుడు పాఠ్య పుస్తకాల్లో దేవదత్తుని గురించి విన్నాం. ఒక అంటే గౌతమ బుద్ధునికి ఒక వాళ్ళ పెద్దనాయన చిన్నాయన కొడుకులలో ఒకడు దేవదత్తుడు అంటే వాడు. దేవదత్తుడు ఇక్కడ ఈ స్టోరీలో విన్నారు అసలు యాక్చువల్గా. అప్పుడు ఈ దేవదత్తుడు ఏం చేస్తాడంటే ఒక వేటాడుతూ పోతూ ఆ వేటలో ఆయనకు ఒక అంశం మీద బాణం కొడితే అంశం కింద పడి ప్రాణం కొట్టుకుంటుండే గౌతమ బుద్ధుడు పోయి దాన్ని పట్టుకొని ప్రేమతో దానికి గాయం కట్టి గాయాన్ని ఒక బట్టతో కట్టి దాన్ని మళ్ళీ ముట్టుకున్న సమయంలో దేవదత్తుడు వచ్చి ఈ అంశ నాది ఉన్నది నాకు ఇవ్వమని చెప్తాడనమాట. నాకు ఇవ్వమని చెప్తే ఆ అంశం నువ్వు చంపాలనుకున్నావు కాబట్టి చంపుతే నీదైతుంది, అది జీవించున్నది కాబట్టి నాది అని గౌతమ బుద్ధుడు దేవదత్తుని మధ్యన బాగా వాదోపవాదాలు జరుగుతాయి. మనం చదువుకున్నాం నాది నాది అని గౌతముండు కాదు కాదు అని నాది అని దేవదత్తుండు అని ఒక పద్యం ఉన్నది. ఇద్దరు వాదులు ఆడి ఆడి వారిద్దరును కూడి రాజు వద్దకు వెళ్ళి న్యాయము చెప్పమనిరి. రాజు దగ్గరకు పోయి న్యాయం చెప్పమంటారు. అప్పుడు పిలుపులో అప్పుడే కరుణ ప్రేమ ఈ బుద్ధుని లోపల ఉన్నటువంటి ఒక ప్రేమ భరితము కరుణ రసం ఈ లోపల కనిపిస్తుంది. మీరు పిలవండి ఎవరి దగ్గరకు వస్తే వాళ్ళదని చెప్తారు అనమాట రాజు. అప్పుడు ఆ దేవదత్తుడి పిలుపు చాలా మొరటుగా ఉంటుంది. ఆయన దగ్గరికి అంశపోదు గాయపరిచిండు. అప్పుడు గౌతమ బుద్ధుని పిలుమనంటే చెలి రావే కల్పవలి రావే నా తల్లి రావే అంస తల్లి రావే అని ప్రేమగా పిలిస్తే అంశ ఆయన దగ్గరికి పోయింది కాబట్టి జీవించున్నది కాబట్టి అది బుద్ధుడని చిన్న ఉన్నప్పుడే ప్రాణుల పట్ల ప్రేమించే గుణం భారతదేశం కాదు ప్రపంచంలో ఒక గౌతమ బుద్ధునికే ప్రాణులను ప్రేమించేటటువంటి ఒక ఆ యొక్క ప్రాణం ప్రేమించినటువంటి ఒక విలువలను తెచ్చినటువంటి మహా మానవతవాది. జంతువులను కూడా ప్రేమించాడు ఆయన. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే బాల్యం గురించే అసలు చరిత్రకారులు గౌతమ బుద్ధుని గురించి ఆయన చరిత్ర కంటే కూడా ఆయన బోధనలకే ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చారు. టైం అయిపోతే నాకు ఇంటియండి. ఓకే ఇంటియండి. అట్లా బోధనలకు ఎక్కువ ఇంపార్టెంట్ వల్ల ఆయన బోధనలు ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్నాయి. తర్వాత ఈ విధంగా దేవదత్తుడు జరిగిన సందర్భం లోపల విలువిద లోపల ఇంకా కూడా ఆరితేరిన వాడు కావాలి. గుర్రం సారి చేస్తూ చెట్టు నరకాలి ఒకటేసారి. ఆ చెట్టు నరకాలంటే కడుగంలో దమ్ము కాదు, తన చేతిలో దమ్ము ఉండాలి. అప్పుడు ఆ గుర్రం సవారి చేస్తూ కంటకం అంటటువంటి తన నల్ల గుర్రం మీద సవారి చేస్తూ ఆ గుర్రం మీద పోతూ ఒకటేసారి కడుగంతో ఈ విధంగా కొడితే కడుగం ఆ చెట్టును నరికి ఇట్లా పక్కకు పోయింది. చెట్టు దాని మీద కూర్చుంటుంది. తర్వాత కొద్దిసేపటికి అది కింద పడుతుంది. అందరూ ఏమనుకోండి అంటే గౌతమ బుద్ధుడు జ్ఞానవంతుడే కానీ బలవంతుడు కా అంటాడు. ఆయన జ్ఞానవంతుడు బలవంతుడు రెండు కూడా ఆయన లోపల దాగి ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా గౌతమ బుద్ధుడి యొక్క విలువిద్యలు చదువు ఇవన్నీ కూడా బాల్యం లోపలనే చాలా ఉన్నాయి. ఇక వయసు వచ్చింది కాబట్టి శుద్ధోదండ ఏమనుకుంటాడు, పెళ్లి చేయాలనుకుంటాడు. తన కొడుకుకి ఎవరైనా కూడా పిల్లలకు పెళ్లి చేయాలనుకుంటాడు. పెళ్లి చేయాలని నిశ్చయించుకొని దేశంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో సామంత రాజులు వివిధ దేశాల నుంచి ఉన్నటువంటి అందమైనటువంటి అమ్మాయిలను పిలిచి ఒక స్వయంవరం పెడతాడు. ఆ స్వయంవరంలో అందాల పోటీ పెట్టి దానిలో ఈ బహుమానాలన్నీ కూడా అది స్వయంవరం కాసారి అది ఒక అందాల పోటీ. దానిలో నువ్వు సెలెక్ట్ చేసుకునే ఉద్దేశంతో బహుమానాన్ని కూడా గౌతమ బుద్ధుతోనే అక్కడ ఇవ్వడాని కోసము నిర్ణయిస్తారు. మొత్తం దేశాల నుంచి కూడా అందరూ అమ్మాయిలు వస్తారు. అందరు కూడా బహుమానాలు ఇచ్చేస్తాడు. చివరికి ఒక అమ్మాయి వస్తుంది, అప్పటికి బహుమానాలు అయిపోతాయి. ఆ బహుమానాలు అయిపోతే మరి ఆ సిద్ధార్థుని వైపు చూస్తూ
मरी नाकेमैना बहुमानालु उन्नाया अनि अडिगिते नाता बहुमानालै तंडि अयिपोयिनायि कानी ना मेडलो ओक बंगारु हारम उन्नदि दीनि तीसि नीकु इस्तुन्नानि अप्पुडु बुद्धुडु अंटे अप्पटिकि इंका सिद्धार्थुडु अतनि ఆ అమ్మాయి చేతికి ఇస్తాడు. అప్పుడు ఆమె చిరునవ్వులు నవ్వుతే అంత మంది లోపల మరి బుద్ధుని యొక్క ప్రేమ ఆ అమ్మాయి మీద పడ్డది. ఆ అమ్మాయి ఎవరంటే యశోధర. యశోధరని అంగరంగ వైభవంగా పెళ్లి చేసి ఇక సంసార జీవితం సాపుగా నడుస్తున్నది. నడుస్తున్న క్రమం లోపల మరి ఇంట్లోనే బంధించి ఉన్నాడు కాబట్టి బయటికి పోవాలి, ప్రపంచం తెలియకుండా సిద్ధదండు వెంచిండు, భయం దేశం విడిచిపోతాడు, రాజ్యం విడిచిపోతాడు, మా భార్య పిల్లలు విడిచిపోతాడు ఒక భయం వల్ల ఆయన ఏం చేస్తాడంటే బయటికి పోనీయాడు. కానీ ఆయన మనసు మాత్రం బయట తిరగాలి, నేను బయట లోకాన్ని చూడాలి అంటటువంటిది చెప్తే అప్పుడు బయట ఉన్నటువంటి బజార్లలో మంది ఎవరు కూడా తిరగకూడదని అక్కడ ఉన్నటువంటి భటులకు ఆజ్ఞాపిస్తే ఆ భటులందరూ కూడా మరి ఆ రోడ్లో ఎవరు తిరగనీయకుండా చేస్తారు. కానీ తిరుగుతున్న సమయంలో రెండు మూడు సందర్భాల్లో కలిపి చెప్పేస్తున్నాను, రెండు మూడు సందర్భాల్లో కూడా ఒక ముసలి అతని వంగిపో నడుస్తున్నటువంటి ఒక ముసలి ఆయన ఆయనకు అడ్డమొస్తాడు. తర్వాత ఇంకొక సందర్భం లోపల ఒక రోగి వ్యాధిగ్రస్తుడు వస్తాడు. ఇంకొక సందర్భంలో శవాన్ని మోసుకుపోతుంటారు. ఈ మూడు సంఘటనలు చూసి తన యొక్క రథసారథి అయినటువంటి చెండకుడు రథసారథి ఆ చెండకునికి అడుగుతాడు, వీళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళు ఎందుకు వంగి నడుస్తున్నాడు, ఎందుకు ముసలాడు, ఎందుకు అయిండు, ఈయనకు రోగం ఎందుకు వచ్చింది, ఆ మనిషిని తీసుకుపోయి ఆ శవంను కంపర మీద తీసుకుపోయి పాడ మీద తీసుకుపోయి కాలుస్తుంటే కూడా ఆ మనిషి ఎందుకు లేస్తలేడు, ఏమంటలేడు అనేటటువంటి ప్రశ్నలన్నీ కూడా గౌతమ బుద్ధుని మెదడులో బాగా అతను వేధిస్తున్నాయి. ఆ అనుమానాలన్నీ కూడా తన వ్యక్తిగత రథసారదైనటువంటి చెండకునితోని అడుగుతూ ఉంటాడు అన్నమాట. అప్పుడు అడిగితే ఇవన్నీ జరగవలసినయే, రోగం వస్తుంది సహజమే, ముసలివాడైతాడు సహజమే, ఎన్నికలు తెల్లగైతే సహజమే, మరణిస్తారు సహజమే అన్నప్పుడు ఇవి నేను కూడా ఇదే విధంగానా, నా భార్య కూడా ఇదే విధంగానా, నా కుటుంబం కూడా ఇదే విధంగానా అని ఆలోచన చేస్తూ ఆయన ఒక పరిష్కారాన్ని దీన్ని కనుక్కోవాలని ఆయన ఒక మనసులో అనుకుంటూ ఉంటాడు. కానీ ఇంకొక యాంగిల్లో సర్వసంగ పరిత్యాగి అయిన చెప్పడానికి ఇంకొక యాంగిల్ కూడా ఉన్నది. అదేంటంటే అది కపిలవస్తు నగరము, వ్యవసాయ దేశం. వ్యవసాయ దేశం అంటే వ్యవసాయాన్ని పండించి బతికేటటువంటి రాజ్యం అది. అక్కడ కరువు వస్తుంది, కరువు వచ్చినప్పుడు రెండు దేశాల మధ్య నది ఉంటుంది, రోహిణి నది. ఆ నది కోసము జలాల యుద్ధం జరుగుతుంది. అప్పుడు గౌతమ బుద్ధుడు ఏముండంటే ఆ రాజ్యంలో యువరాజు ఉన్నాడు, నీవు ప్రజల కోసం యుద్ధం చేయాలి, యుద్ధం చేయక తప్పదు, నీవు మాకు రాజు కాబట్టి మమ్మల్ని రక్షించి మా ప్రాణాలను కాపాడేటటువంటి బాధ్యత కూడా నీదే ఉన్నదని చెప్తే అప్పుడు బుద్ధుడు ఏమంటాడంటే యుద్ధం వల్ల ప్రాణహాని ఉన్నది, ధనము నష్టపోతాం, సమయం నష్టపోతాం, అన్నీ నష్టపోతాం, కాబట్టి నేను యుద్ధం చేయనని చెప్తాడు. యుద్ధం చేయనని చెప్తే మరి రాజు నీవు క్షత్రియుడవు కాబట్టి యుద్ధ ధర్మం నీ యొక్క అప్పుడు తెలుసు కదా, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనేటటువంటి చతుర్వర్ణ వ్యవస్థలో నీ యుద్ధం చేయవలసిందంటే అప్పుడు నేను యుద్ధం చేయను, చేయకపోతే నీకు శిక్ష ఏంటంటే మరణ శిక్ష ఉంటుంది లేదా దేశ బహిష్కరణ ఉంటుంది. ఈ రెండిట్లో నీవు ఏది ఎన్నుకుంటావు, ఎన్నుకంటే అప్పుడు మరణ శిక్ష కంటే కూడా నేను దేశ బహిష్కరణ అని దేశాన్ని ఇడిచి వెళ్ళిపోతుంది అన్నమాట. ఈ విధంగా సర్వసంగ పరిత్యాగాన్ని ఆయన ఒక కోణం లేపుతారు. మూడు దృశ్యాలను చూసి ఆయన వీటి పరిష్కారం కోసం సర్వసంగ పరిత్యాగ అయిండి అని చెప్తారు. ఇవి మనసులో ఉన్నప్పటి కానీ దేశాన్ని మొత్తం ఆయన ఈ పరిష్కారం కనుగొనడానికి వెళ్ళింది మాత్రం అది జల యుద్ధం కోసం మాత్రమే మనం గమనించాలి. అప్పుడు చేస్తున్నటువంటి సందర్భం లోపల ఎవరు కూడా ఇక నా కొడుకు పోతాడు అంటటువంటి ఆలోచన ఎవరు కూడా అంతకుముందు చెప్తాడు రాజ్యం లోపల ఎవరు కూడా ముసలితనం గురించి అదేవిధంగా శవం గురించి రోగి గురించి ఎవరు కూడా మాట్లాడొద్దని ఆజ్ఞాపిస్తాడు ఆయన ముందల. అది మర్చిపోవడాని కోసము నర్తకులను తెచ్చి ఆడిస్తాడు పాడిస్తాడు. అవుటిని చూసి కూడా గౌతమ బుద్ధుడు వాళ్ళు దినమంతా మేకప్ చేసుకొని మంచిగా డ్యాన్సులు చేస్తే రాత్రిలో వాళ్ళు వండుకుంటుంటే ఒకరు గురుకలు కొట్టుకుంటూ వండడము, ఒకరు పన్నీట్లు తీసి పండము, నోరు తీసి పండడం చూసి అంత వికారాన్ని ఆయన చూసి ఈ సమాజాన్ని అసహించుకున్నాడు. అంత గింతే కదా అని
చివరికి ఆయన ఆ వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటాడు. అప్పటికి మరి యశోధర కూడా ఒక పండంటి బిడ్డ జన్మిస్తుంది. ఆ కొడుకు ఎవరంటే రాహుల్. గౌతమ బుద్ధుడు అదేవిధంగా యశోధర కొట్టినటువంటి కొడుకు రాహుల్. చాలా మంది రాహుల్ అని పెట్టుకుంటారు మరి అందుకే సిద్ధార్థుడు రాహుల్ అని. అప్పుడు ఇక ఏం చేస్తాడు, వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడు ఇక దేశ బహిష్కరణను నగర బహిష్కరణ నాకు అవసరం లేదు, నేనే ప్రపంచ శాంతి కోసం వీటి కోరికలను శాంతి కోసం యుద్ధాలు వద్దు, ఇప్పుడు ప్రపంచంలో యుద్ధాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ ప్రపంచం అంతని కూడా ఈరోజు బుద్ధుడు ఖచ్చితంగా అవసరం, యుద్ధాలను ఆపేది బుద్ధుని యొక్క బోధనల వల్లే యుద్ధాలు ఆగిపోయి అని చెప్తాడు అనమాట. అప్పుడు ఆయన ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తాడు. అప్పటికి రాహుల్ పుట్టిండు, కొడుకు పుట్టిండు. పుట్టిన తర్వాత వెళ్ళిపోయి అక్కడ చివరికి తన వ్యక్తిగత రథసారదైనటువంటి చెడ్డకునికి చెప్పి నేను వెళ్ళిపోతున్నాను, నేను లోక జ్ఞానం కోసం వెళ్ళిపోతున్నాను, ఈ సమస్యలకు పరిష్కారం నేను కనుక్కుంటాను, యుద్ధాలు జరగకూడదు, ప్రాణులు ప్రాణులుగా ఉండాలి, ఎందుకు చంపుకుంటారంటటువంటి దానికోసం ఆ గుర్రాన్ని తీసుకురమ్మని చెప్తే ఆ కంటకం అంటాడు గుర్రాన్ని తీసుకొచ్చి ఆ గుర్రం మీద ఇద్దరు కూడా వెనుక చూసుకుంటూ రాజా మీరు పోవద్దు కాదు కానీ రాజాన్ని చూసుకుంటూ శివారు దాటిపోయి ఆ అనోమ నది వద్దకు వెళ్తారు. అనోమ నది వద్ద ఆగి గౌతమ బుద్ధుడు ఏం చేస్తాడంటే తన ఆభరణాలను తన యొక్క దుస్తులను తన యొక్క ఖడ్గాన్ని తన యొక్క గుర్రాన్ని అన్ని కూడా తీసుకెళ్ళి నువ్వు మహారాజుకు ఇచ్చేసేయి, ఈ సిద్ధార్థుడు దేశం విడిచి వెళ్ళిపోయిండు, ఆయన ప్రపంచ శాంతి కోసము సూత్రాలను అనుకుంటాడు, అవి మళ్ళీ తిరిగి వచ్చి ఈ రాజ్యానికి చెప్తాడని చెప్పి ఆ తనకున్నటువంటి పొడుగాటి జుట్టును కూడా ఆయన తనకున్న తలవారుతో కట్ చేసుకొని నదిలో వాటిని వడేసి నది అవతలికి పోయి మగధ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి బింబుసారిని వద్దకు బింబుసారిని రాజ్యంలో ఆయన ప్రవేశిస్తాడు. అప్పుడు బింబుసారునికి రాజ్యంలో భిక్షాటన చేస్తూ ఆయన అన్నం కోసం ఎందుకంటే ఒక జాగుండలు సన్యాసిగా మారినప్పుడు భిక్షాటన చేస్తూ తిరిగితే గౌతమ బుద్ధుడు అంటేటువంటి మహారాజు చక్రవర్తి మగధ సామ్రాజ్యంలో భిక్షాటన చేస్తున్నాడు, మరి బింబుసారునిగా నేను మహాచక్రవర్తిని నా ఇజ్జత్ పోతాను కాబట్టి నేను ఆ మహారాజును కలవాలని బింబిసారుడు వెతుకుంటూ ఆ గౌతమ బుద్ధుని దగ్గరికి పోతాడు. గౌతమ బుద్ధుని దగ్గరికి పోతే సిద్ధార్థ గౌతముడా నీవు మా రాజ్యానికి రా, మా రాజ్యంలో ఉండు, నీకు ఒక సామంత రాజ్యాన్ని నీకు ఇస్తాం పరిపాలించుకో, లేదా నీకు ఏ వసతులు కావాలంటే అవన్నీ కూడా ఏర్పాటు చేస్తాం, నీవు ఇక్కడనే ఉండిపోంటే. అప్పుడు ఆ గౌతమ బుద్ధుడు ఏం చెప్తాడంటే నేను సన్యాసిని, లోక కళ్యాణం కోసము గ్రామాలు తిరిగి సమస్యకు పరిష్కారం అనుకోనికే పోతున్నా కాబట్టి నాకు వీలు ఉండదు, నేను జ్ఞానోదయమైన తర్వాత తిరిగి మళ్ళీ మీ రాజ్యానికే వస్తా, ఫస్ట్ నీకే ఉపదేశం ఇస్తానని చెప్పి ఆ బింబుసారుని రాజ్యాన్ని మగధ రాజ్యాన్ని ఇచ్చి ఆయన వెళ్ళిపోతాడు.